राज में राज की, प्रभु प्रभु की, मन रक्षकुड़ की, लोक रक्षकुड़ की, हालेलुया हालेलुया। మంచిది ప్రపంచాన్ని ఏలే ఒక రాజు ఒకరోజు తన ప్రజలను ఒక శాపము నుంచి విడిపించడానికి తను తన తండ్రి అయిన మాటను విని ఈ లోకంలోనికి ఒక బీదవాడిగా ఒక పేదవాడిగా ఒక దరిద్రుడిగా ఒక భిక్షగాడిగా వచ్చి ఆ శాపము పోవాలి అని అంటే నువ్వు ఇన్ని రోజులు భిక్షగాడిగా ఉండాలి, ఇన్ని రోజులు పేదవాడిగా ఉండాలి అని చెబితే ఆ వ్యక్తి తన సింహాసనాన్ని తన ధనమును తన ఆస్తిని తనకుంటున్న యావదాస్తినంతరిని విడిచిపెట్టి ఒక పేదరికమైన జీవితంలో పుట్టి మానవాళినంతటిని రక్షించడానికి మానవాళినంతటిని పాపం అనే శాపం నుంచి విడుదల కలుగు చేయడానికి వచ్చిన పరమాత్ముడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. గట్టిగా చెప్పండి కూడా దేవనామంగా ముట్టుకుందాం. ప్రపంచంలో ఉంటున్న ఇతర దేవుళ్ళ కంటే మనము ఎందుకు యేసుక్రీస్తు వారిని అంగీకరించాము అనంటే, ఎందుకు యేసుక్రీస్తు వారిని దేవునిగా కొలుస్తున్నాము అనంటే, మన బాధ ఏంటో ఆయనకు బాగా తెలుసు, మన నవ్వేంటో ఆయనకు బాగా తెలుసు. ఇతర దేవుళ్ళందరూ కూడా వారు ఎలా ఉన్నారు అనంటే, ఇక్కడ ఒక కొండ మీద నిలబడి వారు పాఠాలు చెప్పారు తప్ప ఆ పాఠాన్ని వారి జీవితాలలో అనుభవించిన వారు కాదు. ఒక వ్యక్తి నీళ్ళలో మునిగిపోతూ ఉంటే అక్కడికి వెళ్ళి ఇంకొక వ్యక్తి ఏం చేయాలి, ఆ నీళ్ళలో ఉంటున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీటిలో దిగి ఆ వ్యక్తిని ఆ నీటిలో నుంచి బయటికి తీసుకుని రావాలి. అలా కాకుండా ఆ వ్యక్తి ఆ గట్టు మీద ఆ చెరువు గట్టు మీద నిలబడి ఎస్ అలాగే చేతులు అలాగే ఊపు, చేతులు ఎలా ఊపుకుంటూ నువ్వు కాళ్ళు చేతులు ఊపుకుంటూ ఈ యొక్క చెరువు గట్టి దగ్గరికి వచ్చేయని పాఠాలు చెబితే అక్కడ పనికి రాదు అవునా. ఈ లోకం ఉంటున్న దేవుళ్ళందరూ కూడా అదే పని చేశారు. నీకు పాపం ఉందా, నీకు శాపం ఉందా, నువ్వు తప్పు చేసావా, ఇది చేయి ఇది చేయి ఇది చేయి అంటూ వారు పాఠాలు చెప్పారే తప్ప ఆ పాఠాలను వారి జీవితాల్లో అనిపించిన వారు కాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారినే ఎందుకు రక్షకుడిగా మనం అంగీకరించాలి అనంటే, మన దగ్గరికి ఆయన వచ్చాడు, మనతో పాటు జీవితాన్ని జీవించాడు, మనతో పాటు నవ్వాడు, మనతో పాటు ఏడ్చాడు, మనతో పాటు బాధపడ్డాడు, మనతో పాటు వేధించాడు, మనతో పాటు దుఃఖించాడు, మనతో పాటు ప్రార్థించాడు, మనతో పాటు సహవాసము ఫ్రెండ్షిప్ స్నేహము చేశాడు. ఎందుకు యేసుక్రీస్తు వారిని మనం ఇంతగా ఆరాధన చేయడానికి సుమారుగా 850 కోట్ల మంది కంటే జనాభా ఉన్న ఈ ప్రపంచంలో సుమారు 450 కోట్ల మంది కంటే ఎక్కువ మంది యేసుక్రీస్తు వారిని ఎందుకు ఆరాధన చేస్తున్నారు, సగానికి సగం పైనే ఎందుకు యేసుక్రీస్తు వారిని ఆరాధన చేస్తున్నారు అని అంటే, మన ప్రతి బాధను ఆయన ఎరిగినవాడు. ఎందుకంటే ఆయన స్వతహాగా బాధ పడ్డాడు. మనం అనుభవించిన శారీరక శ్రమల కంటే ఆయన అనుభవించిన శారీరక శ్రమలు చాలా ఘోరమైనవి. జస్ట్ మనం ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే చాలా బాధపడతాం అవును కదా. అట్లాంటిది ఆ ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి తల మీద కొడితే అది ఎంత బాధాకరంగా ఉంటుంది. ఒక చిన్న బ్లేడు మన చేతికి రాసుకుంటేనే చాలా బాధపడతాం. అట్లాంటిది ఒక కొరడ, బేళ్లతో చుట్టుబడిన ఒక కొరడ తీసుకుని అతని వీపున 40 కొరడా దెబ్బలు కొట్టారు. అది ఇంకెంత బాధాకరమైన విషయం ఒకసారి మనం ఆలోచన
చేయాలి. అంటే మనం నమ్ముకున్న దేవుడు ఒకవేళ మన బంధువులు మన బాధలు విడిచిపెట్టొచ్చు, మన శ్రమల్లో విడిచిపెట్టొచ్చు, కానీ మనం నమ్ముకున్న దేవుడు ఆ బాధల్లోనూ ఆ శ్రమల్లోనూ కూడా మనకు తోడుగా ఉంటాడు. అందుకే యేసుక్రీస్తు వారిని ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు అని అంటే, చాలాసార్లు ఎంతో గర్విస్తూ ఉంటారు, ఏంటో తెలుసా, మనుషులమైన మనము వేరే గ్రహాల మీదకి అడుగు పెడుతున్నాం, ఈవెన్ చంద్రుడి మీద కూడా అడుగు పెట్టాం. అది కాదు గొప్పతనం అంటే, ఒక వ్యక్తి అంటాడు అది కాదు గొప్పతనం అంటే, పరమాత్ముడే తన సింహాసనాన్ని విడిచిపెట్టి, తన ధనాన్ని తన యావదాస్తిని విడిచిపెట్టి దీనుడై దరిద్రుడై పేదవాడై ఒక పేదరికమైన కుటుంబంలో జన్మించి ప్రపంచాన్ని పాపం అనే బంధకం నుంచి విడుదల చేయాలన్న ఆలోచనతో ఈ లోకంలోనికి ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎందుకయ్యా యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రావడం జరిగింది అని అంటే, మన వలనే, మనం చేసిన పాపం వలన, మనం చేసిన తప్పిదం వలనే ఆయన ఈ లోకంలోనికి రావడం జరిగింది. మనకు ఒక ఆలోచన ఉంది, ఏంటో తెలుసా, మనం తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షను అనుభవించాలి. ఇప్పుడు మనము న్యూస్ పేపర్లో గట్ట మనం చూస్తే చాలా వార్తలు ఏమైనా ఉంటాయని తెలుసా, ఒక చిన్న పిల్లని ఒక ముసలివాడు రేప్ చేసి చంపేశాడు, దారుణమైన మానభంగం జరిగింది. ఈ వార్త వినగానే మీకు అందరికీ ఏమనిపిస్తుంది తెలుసా, అస్సలు వాడిని చంపేయాలి, అడసలు మనిషేనా, అడసల మనిషేనా అని ఏం చేస్తున్నాయి ఇక్కడ, వాడు చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనుభవించాలని చెబుతున్నాం. అంటే మనము ఖచ్చితంగా ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా దానికి శిక్ష ఉందన్న ఆలోచన ప్రతి ఒక్కరి మనసులో ఉంది. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, మనం పుట్టిన కానించి మనం ఎన్ని పాపములు చేశామో, మన ఎన్ని తప్పిదములు చేశామో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనకు కూడా శిక్ష పడాల్సిందే, అంతే కదా, ప్రతిదానికి శిక్ష పడాల్సిందే. ఫర్ సపోజ్ మన చిన్నపిల్లలు, మన పుట్టిన పిల్లలు వాళ్ళు తప్పు చేస్తే ఏం చేస్తాం, ఖచ్చితంగా ఒక బెత్తం పట్టుకుని ముడ్డు వయసు పెడేట్టు కొడతాం, అవునా కదా, ఎందుకని వాడు తప్పు చేశాడు మరలా ఆ తప్పు చేయకూడదు అన్న ఉద్దేశంతో వాడిని కొడుతూనే ఉంటాం. వాడు చెబుతూనే ఉంటాడు, అయ్యా నీ అమ్మ నేను ఇంకా ఆ తప్పు చేయను, దయచేసి నన్ను కొట్టద్దు అని ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకని మనకే తెలుసు తప్పు చేసిన ప్రతి మానవుడు శిక్షను పొందాలి అని. ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుంటే ఈ ప్రపంచంలో ఉంటున్న ఎవడైనా సరే వాడికి వాడు పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా వాడి జీవితంలో చేసిన తప్పుల నిమిత్తమై శిక్ష విధించబడాలి, అవునా కదా, అవునా. మానభంగం చేసిన ఒక ముసలివాన్నే మనము ముసలుడే కదా వదిలేయచ్చు కదా అని వదలడం లేదు, శిక్ష విధించాలి అన్న పట్టుదలతో మనము ఉన్నాం. న్యాయస్థానాలు, కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, సమాజంలో నియమాలను నీతిని బ్రతికిస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఖచ్చితంగా ఈ శిక్ష విధించబడాలి, ఒక దొంగతనం చేస్తే ఈ శిక్ష విధించబడాలి, ఒక వ్యభిచారం చేస్తే ఈ శిక్ష విధించబడాలి, ఒక నరహత్య చేస్తే ఈ విధమైన శిక్ష విధించబడాలి అని అనేక న్యాయస్థానాలు, కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు వారికి శిక్షను విధిస్తూనే ఉన్నాయి. అంటే మానవుడు దారి తప్పుతూ ఉంటే ఖచ్చితంగా ఆ మానవుణ్ణి దారిలో పెట్టడానికి శిక్ష వేస్తూనే ఉన్నారు. అట్లాంటిది ప్రపంచమంతా కూడా దారి తప్పిపోయి జీవితాన్ని జీవిస్తున్నాయి. ప్రపంచంలో ఉంటున్న ప్రతి మానవుడు కూడా దారి తప్పిపోయి జీవితాన్ని జీవిస్తూనే ఉన్నాడు. అన్యజనులైనా, క్రైస్తవులైనా, క్రైస్తవేతరులైనా, నాస్తికులైనా, ఎవరైనా సరే, దేవుని నమ్మేవాళ్ళైనా, దేవుని నమ్మని వారైనా, ఎవరైనా సరే, వారు దారి తప్పి తమ జీవితాలను చెడు మార్గంలోనికి నడిపించబడుతూనే ఉన్నారు.
పాపము ఇక్కడ నేర్పించబడును అని ఎక్కడైనా మీరు బోర్డు చూసారా? ఏ స్కూల్లోనైనా ఇక్కడ పాపము నేర్పించబడును అని ఏ టీచర్ అయినా మీకు చెప్పారా? ఇక్కడ తప్పిదములు ఎలా చేయాలో, ఇక్కడ దొంగతనములు ఎలా చేయాలో, వ్యభిచారం ఎలా చేయాలో, నరహత్య ఎలా చేయాలో మీకు నేర్పించబడును, కోచింగ్ క్లాసెస్ మీకు ఇవ్వబడును, నెలకి 1000 రూపాయలు మాత్రమే అని ఎక్కడైనా బోర్డులు పెట్టడం మీరు చూసారా? చూడలేదు. అయినా మానవుడు ఎందుకు తప్పిదం చేస్తున్నాడు? మానవుడు ఎందుకు నరహత్యలు చేస్తున్నాడు? మానవుడు ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడు? మానవుడు ఎందుకు చేయకూడని పనులను చేస్తున్నాడు? ఊహించకూడని విషయాలను ఊహిస్తున్నాడు, వినకూడని విషయాలను వింటున్నాడు, మాట్లాడకూడని విషయాలను మాట్లాడుతున్నాడు, హృదయంలో ఆలోచించకూడని విషయాలను ఆలోచిస్తున్నాడు, తమ నడకలను చెరగొట్టుకున్నాడు, తమ చేతులను తమ క్రియలన్నీ కూడా పాపముతో నింపబడి ఉన్నాయి, తప్పిదమ్ముతో నింపబడి ఉన్నాయి. సో ఈ పాపం అనే శాపము నుంచి మానవుని విడిపించడానికి ఈ లోకంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చారు అంటే, యోహాను సువార్త 6:38 వచ్చింది చూడండి ఒకసారి, యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారు? వై జీసస్ కేమ్ టు దిస్ ఎర్త్, భూమి పైకి భూమిలోనికి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? 6:38 యోహాను సువార్త 6:38 మూడు విషయాలను చెప్పి నేను ముగిస్తాను. తండ్రి, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చువాని నేనెంత మాత్రము బయటకు త్రోసివేయను, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నేను పంపిన వాని నిమిత్తము చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి యేసుక్రీస్తు వారి ఈ లోకంలోనికి రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? వాళ్ళ డాడీ యొక్క ప్లాన్ ని నెరవేర్చడానికి, వాళ్ళ డాడీ యొక్క ప్లాన్ ని నెరవేర్చడానికి. వాళ్ళ నాన్నగారు ఒక ప్రణాళిక వేశారు, వాళ్ళ నాన్నగారు ఏం చేశారు? ఒక ప్రణాళిక వేశారు, ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ప్రకారము యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చారు. తన సొంత ప్రణాళికతో ఈ లోకంలోనికి రాలేదు, తన సొంత ప్లాన్తో ఈ లోకంలోనికి రాలేదు, తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఈ లోకంలోనికి రాలేదు. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా తమ కొడుకు కూతురుల యొక్క బాగునే కోరుకుంటారు. తల్లిదండ్రులు ఎప్పుడు ప్రణాళికలు వేసినా ఏ ఇష్టాన్ని వారి మీద రుద్దిన వాళ్ళ భవిష్యత్తు కోసమే, వాళ్ళ భవిష్యత్తు కోసమే. అరే ఇది చెయ్యొద్దురా అంటే మానవుని యొక్క రీతి ఏంటి? అదే చేయడం. సో ఇది ఇలా ఉండకూడదురా అంటే అలాగే ఉంచడానికి ప్రయత్నము చేయడం. అరే అల్లరి చేయొద్దురా అంటే ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా అల్లరే చేస్తారు. సైలెంట్గా ఉండరా అంటే వైలెంటే చేస్తారు. సో ఏంటిది, మానవుడు స్వతహగా ఆ పాప స్వభావాన్ని కలిగి ఉన్నాడు. చిన్నప్పుడు బలపల దొంగతనం ఎంతమంది చేశారు? బలపల దొంగతనం, పెన్నులు బలపాలు, ఇవి ఎవరైనా మీకు నేర్పించారా? ఎవరైనా మీకు నేర్పించారా బలపల దొంగతనం చేయాలని, పెన్నులు దొంగతనం చేయాలని ఎవరన్నా నేర్పించారా? కొంతమంది చాక్లెట్లు, చాక్లెట్లు కాదు చాక్ పీసులు ఏం చేస్తారు తెలుసా? తినేస్తారు. సో ఇవన్నీ కూడా ఆ టీచర్గా చెప్పపోయినా అక్కడ ఉన్న వాళ్ళందరూ చేస్తారు. ఏదో ఒక రకమైన అల్లరి, ఏదో ఒక రకమైన తప్పిదము వారు చేస్తూనే ఉంటారు. ఎందుకని వారికి నేర్పించకపోయినా ఆ స్వతహమైన పాప స్వభావం వారిలో ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకంలోనికి రాలేదు, మా నాన్నగారి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు అని అంటే, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి కాదు, తన యొక్క తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తన తండ్రి యొక్క ఇష్టము ఎంత కష్టమైందో తెలుసా? ఏమన్నాడు తెలుసా? రే కొడుక ఇట్రా ఒకసారి ఇక్కడ రామంటే యేసుక్రీస్తు వారు వచ్చారు. వచ్చిన తర్వాత తండ్రి ఏమన్నాడు తెలుసా? నువ్వు
నేను ఆ కింద చాలా మంది జనంగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ రావాలంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి, వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రావాలి అని అంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని అంటే నీ ప్రాణాన్ని ఇచ్చేయాలి, నీ ప్రాణాన్ని ఇచ్చేయాలి అని అంటే ఏ కొడుకైనా వాళ్ళని తీసుకురావడానికి వెళ్తాడా? ఏ కొడుకైనా క్రమం ఉందా? కావలసి వద్దు నువ్వు వెళ్ళి నేను రాను. సో తండ్రి తన యొక్క చిత్తం ఏంటో తన యొక్క ఇష్టం ఏంటో కొడుకు చెప్తే కొడుకు ఏం చేశాడు? దాన్ని అంగీకరించి ఎస్ వీరందరినీ నేను రక్షించడానికి వారి దగ్గరికి నేను వెళ్తాను. అందుకనే యేసుక్రీస్తు వారు తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఈ లోకంలోనికి రాలేదు, తండ్రి యొక్క చిత్తాన్ని తండ్రి యొక్క ఇష్టాన్ని వాళ్ళ నాన్నగారి యొక్క ఇష్టాన్ని ఈ లోకంలో నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఎందుకు యేసు దేవునిగా గుర్తించబడ్డాడు, ఎందుకు యేసు క్రీస్తుగా రక్షకుడిగా గుర్తించబడ్డాడు అని అంటే ఆయన తన సొంత ఇష్టాన్ని నెరవేర్చడానికి లోకంలోనికి రాలేదు, తన తండ్రి యొక్క చిత్తాన్ని తన తండ్రి యొక్క ఇష్టాన్ని తన తండ్రి యొక్క ఇచ్ఛను తన తండ్రి యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి ప్లాన్ చేశాడు, కొడుకు దాన్ని అమలు పరుస్తూ ఉన్నాడు. కొన్ని కొన్నిసార్లు తండ్రి ముసలి వాళ్ళైపోతే వాళ్ళు ఏం చేస్తారు? తమ కొడుకుల్ని ప్రతి పనికి పంపిస్తూ ఉంటారు. తండ్రి అరే నువ్వు అక్కడికి వెళ్ళి ఇచ్చేరా 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 అని చెప్పేసి తండ్రి చెబుతూ ఉంటే కొడుకు వెళ్ళి ఆ పనిని పూర్తి చేసుకుని వస్తాడు. ఇక్కడ పరలోకపు తండ్రి ప్లాన్ చేస్తే తన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి ఆ ప్లాన్ అంతటిని పూర్తి చేశాడు. ఎలా పూర్తి చేశాడో తెలుసా? ముందే చెప్పాడు తండ్రి, అరే నువ్వు ఆ ప్లాన్ పూర్తి చేయాలి అని అంటే నీ ప్రాణం సైతం కూడా ఇచ్చేయాల్సి వస్తుంది, నువ్వు చనిపోతావు, నువ్వు మరణిస్తావు. ఆ మరణంలోనే వారి యొక్క రక్షణ ఉంది. నువ్వు చచ్చిపోతే వారికి రక్షణ రాదు, వారు రక్షించబడలేరు. కనుక నువ్వు చనిపోవడానికి సిద్ధమైతేనే అక్కడికి వెళ్ళి వారిని రక్షించి నా దగ్గరికి తీసుకుని రావాలి. ఈ ప్రణాళికనంతటిని విన్న యేసుక్రీస్తు వారు తన తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు వారు విని అంగీకరించి తన ప్రాణమును సైతం కూడా ఇవ్వడానికి ఎన్నిక లేని మనలందరూ ఎన్నికైన వారిగా చేయడానికి మనలను రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకంలోనికి రావడం జరిగింది. కుమారుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి కాదు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోనికి ఆయన రావడం జరిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. అక్కడ కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకంలోనికి వచ్చానే తప్ప అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యా నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చాను, నీ ఇష్టమే నా ఎడల జరుగును గాక. ప్రపంచానంతటికి ఒక ప్రార్థన నేర్పించాడు ఏంటో తెలుసా? అయ్యా నీ చిత్తమే పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును కూడా. అంటే తండ్రి యొక్క ప్రణాళిక పరలోకంలో యాజ్ ఇట్ ఈజ్ గా జరుగుతూనే ఉంది. కానీ జరగంది ఎక్కడో తెలుసా? భూలోకంలో జరగంది. ఎక్కడ తెలుసా? భూలోకంలో. ఎందుకంటే మనిషికి స్వచిత్తాన్ని ఇచ్చాడు దేవుడు, ఫ్రీ విల్ ని ఇచ్చాడు. ఎదురింగా మంచి చెడు ఇస్తే ఖచ్చితంగా మనకి మనం చెడునే కోరుకుంటున్నారు. ఒక పక్కన థమ్స్అప్ బాటిల్ ఇంకొక పక్కన స్ప్రైట్ బాటిల్ పెడితే ఒక్కొక్కరు ఒక్కోటి కోరుకుంటారు. కొంతమంది థమ్స్అప్ అంటారు, కొంతమంది స్ప్రైట్ అంటారు. ఎందుకని? ఇది ఫ్రీ విల్, స్వచిత్తం. ఇది నాకు, ఇది వద్దు, ఇది అవసరము లేదు, ఇది కావాలి, ఇది అవసరము లేదు. ఈ విధంగా ఆలోచన చేస్తే మన ముందు ఉంచబడిన రైట్ రాంగ్ మంచి చెడు ఒప్పు తప్పు వీటిల్లో ఏదో ఒక దానిని ఎంచుకునే అవకాశము దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ఫ్రీ విల్ ని, ఆ స్వచిత్తంను దేవుడు మనకి అందరికీ అనుగ్రహించాడు. అందుకే దేవుడు ఒక మాట చెప్తే మనం వేరొక మాటను
చేస్తూ ఉంటున్నాం. దేవుడు అంటున్నాడు, అరే నువ్వు ఈ పండు తినొద్దురా అని చెప్పాడు ఎవరికి? తన ఫస్ట్ హ్యుమానిటీ, మొదటి ఆదాము హవ్వకి దేవుడు ఏం చెప్పాడు? అరే నువ్వు ఈ పండు తినొద్దు. సో ఆ పండు వల్ల వచ్చి పర్యవసానాన్ని కూడా చెప్పాడు, అరే నువ్వు తింటే మట్టికి చచ్చిపోతావు. నువ్వేం చేస్తావు? చచ్చిపోతావు. వీళ్ళు ఏం చేశారు? కొన్ని రోజులు బాగానే ఉన్నారు. డాడీ చెప్పాడు కదా వినాలి అన్న ఉద్దేశంతో కొన్ని రోజులు బాగానే ఉన్నారు. సో దాని ఇంకా చూస్తాం, బా చాలా బాగుంది వద్దు, మళ్ళీ డాడీ తిడతాడు వెళ్ళిపోతున్నాం అని కొంతదూరం వెళ్ళిపోయేవారు. మళ్ళీ చూసేవారు, అబ్బా చాలా బాగుందిరా, కాబట్టి చాలా అందంగా ఉంది, ఇది ఎంత అందంగా ఉందంటే ఖచ్చితంగా తింటే మటుకి ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి కొద్దిసేపాటు లేదు మా డాడీ తిడతాం మనం కొద్దిసేపు ఇటు వెళ్ళిపోవడం. సో ఇలా ఆలోచన చేస్తూ చేస్తూ ఉంటే ఒకరోజు సాతాను కూడా వచ్చి, ఏ ఎందుకే అటు ఇటు తిరుగుతావు, కావాలంటే వెళ్ళి తినేసి వచ్చే అన్నట్టుగా ఒక చిన్న అబద్ధం చెప్పాడు. దేవుడు చచ్చిపోతాడన్నా నువ్వు చావనే చావడం, దేవుళ్ళ నువ్వు అయిపోతావు. ఏమైపోతావు? బా ఇప్పుడుదా నువ్వు దేవుడితో ఉన్నావు కానీ నువ్వు దేవుళ్ళ కావాలంటే ఏం చేయాలి సార్? ఆ కాయ ఆ పండు తినాలి అంటే అబ్బా దొరికిందే ఛాన్స్, మాకు ఇంకొకడు తోడయ్యాడు అని చెప్పేసి ఆ పండుని తినేశారు. దేవుడు చెప్పినట్లే మానవుని జీవితంలో మరణము వచ్చింది, చనిపోవడం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆదాము అయితే 930 సంవత్సరాలు బ్రతికి చచ్చిపోయాడు, మనం అయితే 70-80 సంవత్సరాలకే వెళ్ళిపోతూ ఉన్నాం. చూడండి, మరణం ఏ సమయంలో వస్తుంది ఎవరికి తెలీదు. అసలు మరణం ఎలా వచ్చింది? పాపం వలన వచ్చింది. అందుకని రోమీలు రాసిన పత్రిక 6:23 చెప్తాడు, ఎలాగనగా పాపం వలన వచ్చు జీతము మరణం. అంటే పాపం వలన ఏం తీసుకుని వచ్చాడు మానవుడు అని అంటే మరణాన్ని తీసుకుని వచ్చాడు. యేసుక్రీస్తు వారు చేసిన ప్రణాళికను ఏం చేశారు వీరు? ఆ ప్రణాళికను అంతటిని చెడగొట్టేశారు, పాడు చేసేసారు. మరలా దేవుడు ప్రణాళిక వేసి వీళ్ళని రక్షించాలి అని అంటే ఖచ్చితంగా ఆ పాపం యొక్క పర్యవసానమైన మరణాన్ని జయించేవాడు అక్కడికి వెళ్ళాలి. పాపాన్ని జయించేవాడు అక్కడికి వెళ్ళాలి, మరణాన్ని జయించేవాడు అక్కడికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మానవ జాతి అంతా కూడా రక్షణలోనికి వస్తుంది. ఎందుకు విషయాలు చెప్తున్నాను? ఈ విషయాలన్నీ మీకు అందరికి తెలిసినాయి, కానీ ఇతరులకు ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఈ విషయాల గురించి మీరు ఖచ్చితంగా చెప్పాలి. సువార్త ప్రకటించడం అంటే ఎదుటి వ్యక్తి పాపి అని గ్రహించాలి. మొట్టమొదటిగా ఏం చేయాలి? పాపి అని గ్రహించాలి. ఆ వ్యక్తి పాపంలో నుంచి బయటపడాలి అనంటే రక్షకుడు అవసరమన్న అవసరత వారికి గుర్తు చేయాలి. సో మనకందరికీ మేము పాపంలోనని గ్రహించాం, రక్షకుడు అవసరమనే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాం, విడుదల పొందాం, యేసుక్రీస్తులో ముందుకు వెళుతూనే ఉన్నాం. ఈ క్రిస్మస్ ఎందుకు జరుపుకోవాలి? క్రిస్టమస్ అనంటే క్రీస్తుని ఆరాధన చేయుట. ఏం చేయట? క్రీస్తుని ఆరాధన చేయుట. ప్రపంచమంతటా కూడా క్రీస్తును ఆరాధన చేస్తూనే ఉన్నారు, ఆరాధన చేస్తూనే ఉన్నారు. ఎందుకు యేసుక్రీస్తు వారిని ఆరాధన చేయాలి అని అంటే ఆయన ఒక్కనే పాపాన్ని నుంచి రక్షించగలడు, ఆయన ఒక్కడు మాత్రమే మరణాన్ని నుంచి రక్షించగలడు. ఇంకా ఏ దేవుళ్ళని తీసుకోండి మీరు, ఏ దేవుళ్ళు దేవతలనైనా తీసుకోండి, ఎవరు కూడా పాపాన్ని నుంచి రక్షించే ఒక్క దేవుడు కూడా ఈ లోకంలో లేడు, మరణాన్ని నుంచి రక్షించే ఒక్క దేవుడు కూడా ఈ లోకంలో లేడు. యేసుక్రీస్తు వారు మాత్రమే నీ పాపము నుంచి రక్షించగలడు, నీ మరణం నుంచి రక్షించగలడు. మరణం అంటే భయంలో ఎవరు ఉన్నట్ట? జస్ట్ ఎదిరింగా చిన్న పాటి పాము వస్తేనే మనము ఎక్కలేని భయాన్ని కలిగి ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉండదు. కొంతమంది ఎత్తైన ప్రదేశాలంటే భయం, కొంతమంది ఎక్కువ సౌండ్ పెడితే భయం, గుండెలు అదిరిపోతావు ఉంటాయి. సో ఈ విధంగా ఆలోచన చేస్తే ఒక్కొక్కరికి ఒక్కోటంటే భయం, ఒకరికి బల్లు అంటే భయం, ఒక పిల్ల అంటే భయం, ఒకరికి పాము అంటే భయం ఇంకోటికి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క భయము ఉంది. ఎందుకని? దానివల్ల ఏదైనా జరిగిపోద్దేమో, నాకేమో దానివల్ల నాకేమన్నా జరిగిపోద్దేమోనని అని దాన్ని కీడిగా శంకించి అనేకులు ఏం చేస్తుంటారంటే మరణ భయం చేత కబలించబడుతూ ఉన్నారు. మరణం అనేది ప్రతి ఒక్కరిని తాక్కుంటూ వెళ్తూనే
ఉంది. అసలు ఏ వయసులో చనిపోతారు అనేది ఒకప్పటి మాట, 70-80 సంవత్సరాలు లేదంటే 100 సంవత్సరాలు వస్తే చనిపోతాడు అన్న ఉద్దేశంతో ఉండేవారు. కానీ పాపం పెరుగుతున్న కొలది జబ్బులు పెరుగుతూనే ఉన్నాయి. చిన్నపిల్లల సహితం కూడా గుండెలో ఏముంటుందంట, గుండెలో ఒక్కబడి పోతుంది, హోల్ బెజ్జింబడి పోతుంది. ఆ విధంగా చూస్తే పాపం పెరుగుతున్న కొలది మానవునిలో ఉంటున్న జబ్బులు పెరుగుతున్నాయి, డిసీజెస్ పెరుగుతూనే ఉన్నాయి. సో అన్ని జబ్బులు పాపం వల్ల వస్తాయని నేను చెప్పడం లేదు, కానీ మానవుని యొక్క స్థితిగతులు ఎలా మారుతున్నాయి అంటే పాపం పెరుగుతున్న కొలది జబ్బుల యొక్క నెంబర్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు 100 ఉండేవి, ఇప్పుడు 200 అయినాయి, తర్వాత 300 అయినాయి, ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 6,000 జబ్బులు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయట? 6,000 జబ్బులు. ఈ 6,000 జబ్బుల్లో 3,000 జబ్బులకు మాత్రమే మందులు ఉన్నాయి. 6,000 జబ్బుల్లో 3,000 జబ్బులకు మాత్రమే మందు ఉంది. మిగతా 3,000 జబ్బులకి అవి వస్తే వెళ్ళిపోవడమే తప్ప మెడిసిన్ లేదు. అంటే పాపం యొక్క తీవ్రత పెరుగుతున్న కొలది జబ్బులు పెరుగుతున్నాయి, మానవునికి వచ్చే ప్రతి ఒక్క వ్యతిరేకత పెరుగుతూనే ఉంది. అందుకనే మానవుణ్ణి పాపము నుంచి విడుదల కలుగు చేయడమే అతనికి ఉంటున్న ఏకైక ధ్యేయమై ఉంది. అందుకే మనకందరికీ ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడంట యేసుక్రీస్తు వారు. ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడంటే ఒక కొత్త జీవితాన్ని మనకందరికీ, కొత్త ఫోన్ కొనుక్కుంటే ఎంత ఆనందం వస్తుంది, కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కుంటే, కొత్త ఇల్లు ఉంటే, కొత్త కారు ఉంటే ఎంత ఆనందం వేస్తుంది. కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో తెలుసు ఈ లోకంలోనికి? నీకు ఒక కొత్త జీవితాన్ని, నూతనమైన జీవితాన్ని ఇవ్వడానికి. ఆ నూతనమైన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఆ నూతనమైన జీవితంలో మీకు జబ్బులు రావు, ఆ నూతనమైన జీవితంలో మీకు శాపాలు ఉండవు, ఆ నూతనమైన జీవితంలో మీకు పాపం ఉండదు, ఆ నూతనమైన జీవితంలో మీకు బాధ ఉండదు, ఆ నూతనమైన జీవితంలో వేదన ఉండదు. ఎవరికి కావాలి ఈ బంపర్ ఆఫర్? ఈ బంపర్ ఆఫర్ ఎవరికి కావాలి? అందరికీ కావాలి. అందరూ కూడా, మనం అంతా కూడా 24 గంటలు మనం పనిచేసేది, కష్టపడేది దేనికి? సంతోషంగా ఉండడం కోసమే, హ్యాపీగా ఉండడం కోసమే. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, ఉదయకాల సమయం లేచిన కొలది సాయంత్రం పడుకునేంత వరకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. దేనికి? హ్యాపీగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి. దుఃఖమే లేని జీవితాన్ని, వేదనే లేని జీవితాన్ని, ఏడ్పే లేని జీవితాన్ని మనందరం కూడా కలిగి ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అమృతం కోసం దేవుళ్ళు దేవతలంట, అదే దేవుళ్ళను రాక్షసులు దెబ్బలాడుకున్నారు, యుద్ధము చేసుకున్నారు ఆ అమృతాన్ని పొందుకోవడానికి. అమృతం అంటే మృతము లేనిది. ఎవరైతే అమృతం తాగుతారో వాళ్ళకి ఇంకా మరణం అనేది రాదు, నిత్యము కూడా యవనస్తులుగా ఉంటారు, నిత్య యవనం అనేది వారికి ఉంటూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో అటువంటి అమృతం లేనే లేదు. మీరు ఎక్కడ ఎదిగినా, మీరు ఎంత దొరికినా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ లోకంలో అటువంటి అమృతం లేనే లేదు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారో వారికి మరణమే లేని జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎంత గొప్ప ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? ఒకప్పుడు వాళ్ళు ఆదాము ఒక 930 సంవత్సరాలు, మెతూషలా అయితే 969 సంవత్సరాలు బ్రతికారు. కానీ మనము 1000 ఏళ్ళకు పైన బ్రతుకుతాం. ఎందుకని చెప్తున్నానంటే 1000 రాజ్య పరిపాలన మనం అందరం కూడా ఉండబోతున్నాం. సుమారుగా 1000 సంవత్సరాల కంటే పైన అంటే ఇంకా సంవత్సరాలు అనేవి మన జీవితంలో ఉండనే ఉండవు, ఇంకా కౌంట్ చేసుకోవాల్సిన అవసరత లేనే లేదు. మనం నిత్యము యవనస్తులుగానే ఉంటూనే ఉంటాం. చాలా మంది ముసలి వాళ్ళు బాధపడుతూ ఉంటారు, అబ్బా ఒకప్పుడు నేను ఎంతలా గెంతాను, ఎంతలా ఉత్సాహంగా ఉండేవాడిని, ఇప్పుడేంటి ముసలిని అయిపోయాను, ఈ కాలు నొప్పులు కీళ్ళ నొప్పులు అన్నీ నొప్పులే అన్నట్టుగా. చూడండి, మానవుణ్ణి పాపం యొక్క పర్యవసారం నుంచి రక్షించడానికి యేసు నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా. యేసుక్రీస్తు వారి లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే ఆయన వెలుగై ఉండడానికి. ఏం
ఏంటన్నాండి, వెలుగుగా ఉండడానికి లోకంలోనికి వచ్చాడు. వెలుగు ఎప్పుడు అవసరం? టార్చ్ లైట్ ఎప్పుడు అవసరం? చీకటి ఉన్నప్పుడు, చీకటి ఉన్నప్పుడే టార్చ్ లైట్ అవసరం. చీకటి పడిన వెంటనే మనం ఏం చేస్తాం? స్విచ్ కోసం ఎదుగుతూ ఉంటాం, స్విచ్ కోసం ఎదుగుతూ ఉంటాం. ఎందుకని? లైట్ కావాలని, ఆ వెలుతురు కావాలి అని. చీకట్లో మనం తడుములాడుతున్న సమయం మనకి ఏమి కనపడనే కనపడదు. ఏది ఎక్కడుందో తెలియదు. మన ఎదురింగే వాటర్ బాటిల్ ఉన్నా మనకి ఏమాత్రం కూడా కనపడనే కనపడదు. కానీ ఎప్పుడైతే ఆ లైట్ వేస్తాం, మోహం వాటర్ బాటిల్ అని చెప్పి తీసి చక్కగా నీళ్లు తాగుతాం. ఎందుకని? చీకటి మానవుని యొక్క కంటికి ఏం చేస్తుంది? అంతా కూడా నల్లగా కనబడేటట్టుగా చేస్తుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి లోకంలోనికి వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చారు, మన జీవితాలలో నలుపు అనేది ఉంటూనే ఉంటుంది. నలుపు అంటే ఈ నలుపు గురించి నేను మాట్లాడడం లేదు, అదవుతుందా? ఈ నలుపు గురించి నేను మాట్లాడడం లేదు, అదవుతుందా? మన జీవితాల్లో తప్పు, మన జీవితాల్లో పాపము, మన జీవితాల్లో అపరాధం, మన జీవితంలో దోషములు ఉంటూనే ఉన్నాయి. వాటి నుంచి విడుదల కలుగు చేయబడేయాలంటే మన హృదయాలలో, మన జీవితాలలో వెలుగు నింపబడాలి, వెలుగు నింపబడాలి. సో రూమ్ అంతా చీకటిగా ఉంటే మనం అందరం కూడా దానికి స్విచ్ కోసం ఎలాగైతే ఎదుగుతూ ఉంటామో, మన జీవితం అంతా కూడా చీకటిమయంలో ఉంటే మన స్విచ్ ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. మన స్విచ్ ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో మన జీవితాల్లోనికి వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది, చీకటి వెళ్ళిపోతుంది, చీకటి తొలగిపోతుంది. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు అని అంటే చీకటి బ్రతుకులను వెలుగుమయము చేయడానికి, చీకటిలో ఉన్న బ్రతుకులన్నిటినీ వెలుగులోనికి రప్పించడానికి. ఇంకా అనేక కారణాలను యేసుక్రీస్తు వారి లోకంలో రావడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ప్రాముఖ్యమైన కారణాలను మీ ముందు నేను పెడుతూ ఉన్నా. మొట్టమొదటి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి లోకంలోనికి వచ్చాడు. రెండవది, పాపమును నుంచి విడుదల కలుగు చేయడానికి లోకంలోనికి వచ్చాడు. పాపం వలన వచ్చిన పర్యవసానమైన మరణం నుంచి విడుదల చేయడానికి ఈ లోకంలోనికి ఆయన రావడం జరిగింది. మూడవది, చీకటి బ్రతుకులను వెలుగుమయం చేయడానికి లోకంలోనికి వచ్చాడు. కనుక యేసుక్రీస్తు వారు ఎందుకు మనకు అవసరం అని అంటే మన బ్రతుకులు చీకటిగా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు మనకు ఎందుకు అవసరం అంటే మనం పాపంలో ఉన్నాం. యేసుక్రీస్తు వారు మనకు ఎందుకు అవసరం అంటే మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనము సిద్ధము అవుతాం. పాపము నుంచి పరిశుద్ధులుగా మార్చబడతాం. మరణం నుంచి నిత్య జీవంలోనికి అడుగులు వేస్తాం. అలాగే మూడవదిగా, చీకటి బ్రతుకుల్లో నుంచి వెలుగుమయంలోనికి మార్చబడతాం. అటువంటి కృపాధన్యత దేవాదేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.